దీనికి పేరుందా? లేదు, పేరు లేదు. హాస్టల్ వీటికి పేర్లు తెలియవు. బ్రెయిన్లెస్ బర్డ్ ఇది. పాపం బాడీ ఎక్కువ ఇచ్చినాయి కదా. దీని ప్లేస్ లో మీరు ఐరన్ ఐరన్ ఇచ్చినా తినేస్తుంది. అసలు బ్రెయిన్ ఉండదు దాన్ని. మరేంటి వీటి వల్ల ఇష్టపడండి అంతే. నాకు ఒక డిఫరెంట్ స్పీషియస్ ఉండాలి. అన్ని స్పీషియస్ లేదు. చూడడానికి చాలా మెగ్నిఫిసెంట్ గా అనిపిస్తుంది. దాని కలర్ కానివ్వండి. 8 feet ఉంటుంది. అసలు కాళ్ళు చూడండి ఒకసారి ఎంత బలంగా ఉన్నాయో. ఎంత హైట్ ఉంది చూడండి. అదే అవును. ఇవి మనల్ని గుర్తుపెట్టవు కూడానా? గుర్తుపడతాయి. వేరే వాళ్ళు వెళ్తే తంతాయి. ఓ ఇప్పుడు ఆస్ట్రిచ్ల మీద తిరగచ్చు అంటారు కదా. అవును. ఎప్పుడైనా ట్రై చేశారా? నేను ట్రై చేయాలి. అయిపోయిందా? ఇంకా దా భాష కూడా అర్థం కాదు. అర్థమవుతుంది. దా దా ఫుడ్ ఒకటి అర్థమవుతుంది. ఫుడ్ ఒకటి. ఫుడ్ భాష. ఏం తింటాయండి ఇవి? నేను దీనికి పౌల్ట్రీ ఫీడ్ లూజర్ ఇస్తామండి. ఓకే. ఇవి గుంపులు గుంపులుగా ఉంటాయి అంటారు కదా. మరి ఒక్కటే ఉంటే లోన్లీనెస్ ఏ ఉండదా? తెస్తున్నాను ఇంకొక 2 తెస్తున్నాను. ఇది బేబీయా బిగ్ వన్? నేనా ఇది బేబీయే. ఎన్ని ఎన్ని ఇయర్స్? 16-17 మంత్స్ ఉంటుంది. అంటే సంవత్సరం ఉన్నారు పిల్ల. పెద్దదైతే ఇదే హైట్ ఉంటుందా? ఎక్కువ ఉంటుందా? ఇంకొక హాఫ్ ఫీట్ 1 ఫీట్ అప్ టు 9.5 ఫీట్ కావచ్చు ఆస్ట్రిచ్. అదిగో అదిగో బ్రెయిన్ లెస్ అన్నదాన్ని ప్రూవ్ చేసుకుంటుంది. ఇవి మన ఇండియన్ క్లైమాటికల్ సిట్యుయేషన్స్ ఇంకా హార్ష్ క్లైమేట్ లో కూడా ఉంటాయి. ఓకే. అంటే ఫెదర్ అవి ఉన్నప్పుడు డ్రైనెస్ లో ఉండలేవు అని అంటూ ఉంటారు కదా. ఇంకా ఆఫ్రికా మనకంటే ఎక్కువ హార్ష్ కదండి క్లైమేట్. అవును. ఆఫ్రికాలో వైల్డ్ లో ఉంటాయి కదా, ఓపెన్ డ్రై ల్యాండ్స్ లో ఉంటాయి కదా. ఇవి వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటాయా? అట్లా ఏం లేదు మామూలుగా. వేరే వాళ్ళు బయట వాళ్ళు పట్టుకుంటే బ్యాడ్? ఏంటది బయట వాళ్ళు పట్టుకోవడానికి? ఓకే. ఇది పోయా? బోలో ఉస్కు జారె కా యాక్సెస్ ని పని జారా ఉస్మే సే దేఖో బోలో. పరిగెడుతూ ఉంటుందా ఇప్పుడు ఫీల్డ్స్ లో? ఇక్కడే దొరకదు అది. ఇంకా చాలా ఫాస్ట్ వదిలితే ఇంకా అంతే. జంపింగ్ చేయడం రాదు? జంప్ చేయవు. ఓకే. ఫ్లైట్లెస్ బర్డ్స్. ఓకే ఓకే. చూడటానికి చాలా అందంగా ఉంది. దట్ ఫెదర్ కూడా బాగుంటుంది. ఇక్ ఫెదర్ డూండ్ నీచే గిరేస్ ఒక బార్ దాకే అందరు జాకే దేఖ్. ఎంత ఫీల్ ఉంటుందో ఫీల్ కూడా ఉంటుందో. మీ పిల్లలకి ఏమన్నా స్కూల్ ఎక్స్పెరిమెంట్స్ ఏమన్నా ఉన్నా? ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు అడిగినారు, ఇవాళే అడిగినారు. వి వాంట్ టు విజిట్ విత్ అవర్ చిల్డ్రన్ 150-200 పీపుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. వచ్చేవారం చూస్తే హ్యాపీ అవుతుంది. నాకు అంతకంటే ఎక్కువ ఆనందం. ఎప్పుడైనా అనుకున్నారా అన్ని సర్కమ్స్టాన్సెస్ బాగున్నాయి కదా? పరిగెడుతుంది. భయపడింది. జూ ఏదైనా విజిటింగ్ లాంటిది పెడదాం ఎప్పుడన్నా అని? నేను ఎవరన్నా అడిగితే కాదన్నా. మళ్ళీ ఎక్కువ మంది విజిటర్స్ అలౌ చేసి వీటిని డిస్టర్బ్ చేస్తారు. రెస్పాన్సిబుల్గా ఉండరు. నా దగ్గర ఒక పార్టీ అని ఒక ఫ్రెండ్ సర్కిల్లో ఒకరు అడిగినారు. అప్పుడు నా దగ్గర 9.5 ఫీట్ ఆస్ట్రిచ్ ఉండే. వాళ్ళు వచ్చి పార్టీ చేసుకున్నారు. అన్ని ప్లాస్టిక్ గ్లాస్ అన్ని ఇక్కడ పట్టేసి వెళ్ళిపోయినారు. అయ్యో. నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ చేయాలి. క్లీన్ చేస్తున్నారు. 10 డేస్ తర్వాత ఆస్ట్రిచ్ చచ్చిపోయినారు 9.5 ఫీట్ది. పోస్ట్ మార్టం చేస్తే లోపల ప్లాస్టిక్ గ్లాసెస్ ఉన్నాయి కడుపులో. అయ్యో. సో రెస్పాన్సిబుల్ లేరు. ప్లాస్టిక్ వల్ల కూడా ప్రాబ్లం. వాళ్ళు అక్కడ తినేసి పడేసినారు. గాలికి వచ్చేసినాయి పడ్డాయి. తినేసింది చెప్పాను కదా బ్రెయిన్లెస్ బర్డ్ అని. పాపం. సో అసలు ఎంత అందంగా ఉండేదో అది. అలాంటి టైంలో ఎక్కువ కోపం, చాలా బాధ అనిపిస్తుంది. అప్పటి నుంచి ఎవరిని రానివ్వ నేను. నేను రోడ్డు కూడా అందుకే మామూలుగా పెట్టా. గెస్ట్ హౌస్ కూడా కట్టలేదు. ఓన్లీ 2 రూమ్స్ ఏ ఉంటాయి. గెస్ట్ హౌస్ కడితే మా సర్కిల్ పెద్దది మోమాటానికి ఇవ్వాల్సి ఉన్నాయి. ఇలా సర్కిల్ పెద్దది మోమాటానికి ఇవ్వాల్సి వస్తుంది. ఇస్తే ఇట్లాంటి యాదవ పనులు చేస్తారు. సో ఇంత పెద్ద సర్కిల్ ఎలా అయింది మీది ప్రవీణ్ గారు? అంటే చిన్నప్పటి నుండి బిజినెస్ లో ఉన్నాము. అవును. నెక్స్ట్ వచ్చేసి కసినోలంగ చాలా గోవా కదండి టూరిస్ట్ హబ్. సో అక్కడ ఆటోమేటిక్ చాలా పెద్ద సర్కిల్ ఏర్పడుతుంది. అంటే బిజినెస్ లో ఉండటం వేరు, కసినో బిజినెస్ లోకి వెళ్ళటం వేరు కదా, రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్. అవును. నా సర్కిల్ అంతా కసినో బిజినెస్. ఎట్లా